సో హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్న రాజు వరల్డ్ టెక్. సో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, ఒక 3 మిస్టేక్స్ చేయడం వల్ల నా డ్రోన్ అయితే ఒక ప్రాబ్లం అయితే ఇచ్చింది. దానివల్ల మనకు ఒక 30,000 చిల్లర అయితే ఫైన్ కట్టాల్సి వచ్చింది డ్రోన్ కోసం. సో మనకు వచ్చే డబ్బులకి, మనం పెట్టే డబ్బులకి కొంచెం సంబంధం లేకుండా అయితే ఉంది. సో చాలామంది నాకు తెలిసినంతవరకు 8-2 యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి దగ్గర ఈ డ్రోన్ ఉంటుందో, ఎవరైతే వాడుతూ ఉన్నారో వాళ్ళు కూడా నాలాగా ఏదైనా మిస్టేక్స్ చేస్తూ ఉంటే మీకు డ్రోన్కి కూడా ఏదైనా ప్రమాదం జరగబోతుందేమో అని చెప్పి ముందే దీనికోసం వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియోని స్కిప్ చేస్తే లాస్ట్ వరకు అయితే చూడొచ్చు. సో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ వీడియో కాబట్టి వీడియోని ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. ఎవరికైతే డ్రోన్ ఫ్లయర్స్ ఉన్నారో వాళ్ళందరికీ గ్రూప్స్లో అయితే షేర్ అయితే చేయండి. సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నా డ్రోన్ ఏదైతే ఉండొద్దో, ఈ డ్రోన్ 8S మోడల్ ఇది. సో దీన్ని నేను ఒక ప్రోగ్రామ్లో అయితే ఫ్లై చేస్తూ ఉన్నాను. సడన్గా గింబల్ అయితే స్ట్రక్ అయిపోయింది. ఎటు తిప్పినా కానీ ఆ హెడ్ అనేది మాత్రం, మనకి మెయిన్ కెమెరా ఏదైతే ఉండిద్దో అది ఒక పక్కకు తిరిగి అయితే ఆగిపోతూ ఉందన్నమాట. సో ఇది మెయిన్ ప్రాబ్లం. సో ఎన్నిసార్లు ట్రై చేసినా కొన్నిసార్లు ఏమో నార్మల్గానే ఆన్ అయిపోతుంది, కొన్నిసార్లు మాత్రం పక్కకు తిరిగి ఉంటుంది. అసలు పక్కకే తిరిగి ఉంటుంది. మొన్న మాత్రం అసలు ఫుల్ భలే విసిగిచ్చేసింది, పక్కకే తిరిగి ఉంది. ఇంకేట ఫ్రంట్ వైపుకి అయితే అసలు తిరగట్లేదు. సో మనం ఎట్లా తిప్పినా కానీ తిరగట్లేదు. సో ఆ తర్వాత మనం యాజ్ యూజువల్గా అశోక్ డ్రోన్స్ దగ్గరికి అయితే పంపించాను, ఆయన రిపేర్ అయితే చేశారు. దీనిలో ప్రాబ్లం ఏమొచ్చింది అని అంటే, మన గింబల్ ఏదైతే ఉండదు, గింబల్ అనేది అయితే పైన స్ట్రిప్ ఏదైతే ఉండదు అది అయితే పాడైపోయింది కంప్లీట్గా. సో కెమెరా మొత్తాన్ని అయితే రీప్లేస్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. సో మొత్తం కెమెరాని అయితే రీప్లేస్ అయితే చేశారు. సో దానికి మనకి 30,000 చిల్లర అయితే అయింది మనం ఓన్లీ రిపేర్ కాస్ట్ అనేది. సో ఏం జరిగింది అనేది చెప్తాను. సో బేసిక్గా ఏంటంటే 3 మిస్టేక్స్ చేశానని చెప్పారు. సో అవి మీకు ఇంపార్టెంట్ యూస్ఫుల్ కాబట్టి చెప్తాను. అందులో ఫస్ట్ది ఏంటంటే, ఈ చిన్న క్యాప్. సో దీని ఏముందని అనుకుంటూ ఉంటారు అందరూ, కాకపోతే ఇదే కీ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటుంది. ఈ క్యాప్ని ఎప్పుడు మన డ్రోన్కి అయితే పెట్టే ఉంచాలి కదా అని చెప్పి డ్రోన్ ఆన్ చేసినప్పుడు పెట్టి ఉంచకూడదు. అదొక ఫస్ట్ థింగ్. మీరు ఎప్పుడైనా కనుక క్యాప్ తీయకుండా డ్రోన్ అయితే ఆన్ చేస్తే లోపల ఉన్న మోటార్స్ ఏమైతే ఉంటాయి, కెమెరా ఆటోమేటిక్గా క్యాలిబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ అయ్యింది కదా ఆన్ చేయగానే. క్యాలిబ్రేట్ చేసుకునేటప్పుడు ఈ క్యాప్ పెట్టుండటం వల్ల దీని లోపల స్ట్రక్ అయిపోయి లోపల ఉన్న మోటార్ ఏదైతే ఉండదో, ఆ స్ట్రిప్ అనేది చిన్న జస్ట్ చిన్న చిన్నవి కదా, వెంటనే ఒకవైపు స్ట్రక్ అయిపోయే అవకాశం ఉంది. ఆ స్ట్రిప్ పోయిందంటే మార్చుకోవటం ఇంకా మనకు ఆప్షన్ అయితే లేదు, అదొక మిస్టేక్. సో సెకండ్ మిస్టేక్ ఏంటంటే, డ్రోన్ని మనం ఫ్లై చేసిన తర్వాత, ఏదైనా ఇప్పుడు మనం పెళ్ళిళ్ళు ఏదైనా ప్రోగ్రామ్స్లో ఫ్లై చేస్తూ ఉంటాం కదా, ఫ్లై చేసిన తర్వాత ఈ క్యాప్ని మనం పెట్టకుండా డ్రోన్ ఇలా చేతిలో పెట్టుకుని ఇలా నడవటం స్టార్ట్ చేస్తాం. చేతిలో అట్లా డ్రోన్ ఇలా ఊపుతూ ఉంటాం మనం. సో దీనివల్ల ఏంటంటే, కొన్నిసార్లు డ్రోన్ పక్కకి ఇలా పెడతాం, ఎదురుకు పెడతాం, ఇట్లా ఊపుతానే స్టార్ట్ చేయకుండా ఇట్లా చేతిలో పెట్టుకొని తీసుకొని వెళ్తాం. దానివల్ల ఏంటంటే సేమ్ ప్రాబ్లం, ఏదైతే మనకి గింబల్ ఉండిద్దో ఆ గింబల్ అనేది గాలి ఆలాడుతూ ఉండేది కాబట్టి ఆటోమేటిక్గా స్ట్రిప్ పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆటోమేటిక్గా, అది ఇంకొక సెకండ్ రీజన్ అనమాట. సో థర్డ్ రీజన్ ఏంటంటే, ఎప్పుడైనా మనం ప్రోగ్రామ్స్లో కానీ ఎక్కడైనా మనం బిజీగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, క్యాప్ పెట్టకుండా డ్రోన్తో మళ్ళీ పని ఉండిద్దని చెప్పి అక్కడ పెట్టి వెళ్ళిపోతాం. అక్కడ ఎవరైనా కానీ ఫోటోగ్రాఫర్సో పిల్లలో ఎవరో ఒకళ్ళు, సో ఈ డ్రోన్ని ఇట్లా ఖాళీగా ఉంది కదా, సో ఇది ఇందులో కదిలే పార్ట్ ఏమైనా ఉందంటే ఖచ్చితంగా ఇదే ఉండేది కాబట్టి అందరు ఆటోమేటిక్గా దీని మీదే చేపెడతారు. దీన్ని ఎట్లా కదిలేయడం స్టార్ట్ అయితే చేస్తారు. సో అట్లా ఎప్పుడైతే కదిలేయడం స్టార్ట్ చేస్తారో, సో అప్పుడు ఆటోమేటిక్గా స్ట్రిప్ అయితే పోయింది. ఎందుకనంటే మనం మన చేతులతో కొంచెం ఫోర్స్తో ఎట్లా అంటాం కాబట్టి ఆటోమేటిక్గా దానికి సంబంధించిన స్ట్రిప్ ఏదైతే ఉండదో, ఆ స్ట్రిప్ అనేది లూజ్ అయిపోవటమో, తెగిపోవటమో, ఇరిగిపోవటమో, ఏదో ఒకటి జరిగి డ్రోన్ అయితే డ్యామేజ్ అయిపోయింది అనమాట. సో ఇందులో 3 ఫ్యాక్టర్స్ మనం చేసాయే నా తెలిసినంతవరకు చాలామంది యూజర్స్ ఎవరైతే ఉంటారో, ఈ మూడిట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి మీరు చేస్తూ ఉంటుంటారు కాబట్టి ముందు అలవాటుని అయితే మానుకోండి. దానికి చేయకపోతే దానికి భారీ మూల్యం అయితే చెల్లించుకోవాల్సి ఉంటుంది నాలాగే. సో అందుకే మీ అందరికి ఉపయోగపడిద్దని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో దాంతోపాటుగా లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటి అంటే, మ్యాక్సిమం డ్రోన్ ఏదైతే ఉండిద్దో ఆ డ్రోన్కి 8S కి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకి 8-3 చూసుకుంటే దీని గింబల్ కానీ లేకపోతే దీని సెటప్ సిస్టమ్ కానీ కొంచెం స్ట్రాంగ్ అయితే వస్తూ ఉంది. సో దీంట్లో మాత్రం కొంచెం సెన్సిటివ్ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి, సో ఎక్కడున్నా కానీ మీరు ఈ క్యాప్ని అయితే ఇప్పుడు దీనికే పెట్టుంచండి. ఒకవేళ పెట్టుంచినప్పుడు మాత్రం హరీబరీగా రష్లో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ డ్రోన్ని దీనికి ఉంచేసేసి క్యాప్ దానికి పెట్టేసి ఆటోమేటిక్గా ఆన్ అయితే చేయొద్దు. దానివల్ల ఏంటంటే అసలుకే డ్యామేజ్ అయితే అయిపోయింది. సో అందుకని దీని అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే నాలాగా డబ్బులు పోగొట్టుకోకుండా మీరు డబ్బులు సేవ్ చేసుకోవాలని వీడియో అయితే చేస్తున్నాను. నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకున్నట్టు. రాజు సైనింగ్ ఆఫ్.